హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేపాటికి విండోస్ 10 వీడియో ఎడిటర్ గురించి అయితే కంప్లీట్ ట్యూటోరియల్స్ అయితే చెప్పబోతున్నాను. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఎస్పెషల్లీ బిగినర్స్ అనమాట, మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఈజీగా మీ వీడియోస్ని ఎడిట్ చేసుకుని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా ఎడిట్ చేయాలనేది కంప్లీట్ ట్యూటోరియల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ విండోస్ ఇక్కడ సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది. టైప్ హియర్ అనే చోట వీడియో ఎడిటర్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ టు వీడియో ఎడిటర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు న్యూ వీడియో ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేమ్ యువర్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించిన నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. దాన్ని మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. నేను వీడియో నేమ్ అనేది రాసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. మీకు ఇంటర్ఫేస్ అంతా ఇలా కనిపిస్తుంది. ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు షార్ట్స్ ఎడిట్ ఎలా చేసుకోవాలి, అలాగే మామూలు వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ మీకు 16:9 మీద క్లిక్ చేసి మేక్ పొట్రాక్టివ్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ని ఎడిట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీరు మామూలు వీడియోస్ కనుక ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మేక్ ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు మామూలుగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. యాడ్ ద వీడియో అనే చోట క్లిక్ చేయాల్సి అయితే ఫ్రమ్ యువర్ పీసీ, మీరు షూట్ చేసిన వీడియోస్ని పీసీలో పెట్టుకుంటారు కాబట్టి ఆ వీడియోస్ని మీరు అన్నీ వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ మీద ప్రెస్ చేసుకుని ఆ తర్వాత ఓపెన్ మీద ప్రెస్ చేయండి. మీకు ఆబ్వియస్గా మీకు అన్ని వీడియోస్ అనేవి మీకు ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా, సింపుల్గా మీ వీడియోస్ అనేవి ఇక్కడ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసినాయి. ఇక్కడ మీకు ఫస్ట్ యాడ్ ద టైటిల్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ మీ టైటిల్ వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే మీరు అది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు ఒక యాడ్ చేసి చూపిస్తున్నాను. దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది మీ టైటిల్కి సంబంధించి. నేను జస్ట్ ఊరికే పవన్ అని రాస్తున్నాను. ఇక్కడ యానిమేటెడ్ టెక్స్ట్ స్టైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇవి ప్రతి ఒక్కటి మీరు ఎడిట్ చేసే ముందు ఒకసారి చూసుకోండి. వన్ బై వన్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఎవరిగా స్టార్టింగ్ పెట్టుకుని ఇలా అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ మీకు ఇలా యానిమేటెడ్ టెక్స్ట్ అనేది మీకు ఇలా డిస్ప్లే అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ చాలా అడ్వర్టైజర్ కానీ ఇవన్నీ మీరు ట్రై చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మీకు కింద లేఅవుట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వన్ బై వన్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూసారుగా, ఇది టాప్లో కనిపించడం లెఫ్ట్, అలాగే టైటిల్ మిడిల్ బాటమ్, అలాగే మీకు రైట్ సైడ్ అనమాట. మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నేను టైటిల్ వన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా మీకు టెక్స్ట్ అనేది టైటిల్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక వీడియోని పట్టుకుని మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఆ తర్వాత అన్నిటి మీద కంట్రోల్ మీద ప్రెస్ చేసి మీరు అన్నిటినీ క్లిక్ చేసుకుని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేశారో ఆ వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి. స్టోరీ బోర్డ్లో అయితే మీకు వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఇలా ప్లే చేసుకుని మీరు వీడియోస్ అన్నిటినీ వన్ బై వన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సరే కదా, సింపుల్గా ఉంది ఇక్కడ మీకు ఈజీగా ఎడిటింగ్ చేయడానికి. ఇక్కడ మీకు యాడ్ ద టైటిల్ కార్డ్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఇక్కడ మీకు రిమైనింగ్ టూల్స్ కూడా చెప్తాను, ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ యాడ్ ద టైటిల్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ట్రిమ్ చేయటం అనమాట. మన వీడియోస్ని ఎలా ట్రిమ్ చేయాలి, ఒక వీడియో మీరు సెలెక్ట్ చేసి మీరు అక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీ వీడియో స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ కనుక సెట్ చేశారనుకోండి, మీరు అప్పుడు ఎంతవరకు కట్ చేసుకోవాలనేది మీకు ఆప్షన్ ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా మీరు ఎండింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుని మీరు జస్ట్ డన్ మీద కొడితే మీకు ట్రిమ్ అనేది అయిపోతుంది. నేను కొంతవరకు ఉంచేసి నేను జస్ట్ డన్ అని ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, అంతవరకు వీడియో అనేది తగ్గిపోతుంది. అలాగే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్ప్లిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ వీడియోని రెండు సగాలుగా చేయొచ్చు అనమాట. మీరు మిడిల్లో పెట్టుకుని జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ 15 సెకండ్స్ డన్ అని క్లిక్ చేశారనుకోండి, ఆ వీడియో రెండు సగాలుగా మారిపోతుంది. చూసారు కదా, స్ప్లిట్ ఆప్షన్, ట్రిమ్ ఆప్షన్ అనేది చూసారు కదా మీరు. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్, మన వీడియో పైన టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, నేను జస్ట్ ఒక హాయ్ ఫ్రెండ్స్ అని అయితే రాస్తున్నాను.
चूसर कदा आलरे नैन इंदा चपाने लेअट्स इक चला आपशन मल्ल चाहिए सिंपल अलगे जॉय क्लासिक अन्ट अडवर्टर चाल आपशन अनाई वन बै वन सेलैक्टर सूपर का वीडियो पैन टेक्स्ट एडिटू इकड़ सिमा उ अलग चाल आपशन अनाट मेर वीडियो वरकू रावाली अंत चुपरदा ड्राग चेयट नेम सरगा बोल्ड మీకిక్కడ బాటమ్ లో కావాలంటే బాటమ్ టాప్ లో కావాలంటే టాప్ లెఫ్ట్ లో కావాలంటే లెఫ్ట్ చూసారు కదా మీరు ఒకొక్కటి సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియోస్ పైన ఇలా బ్లర్ అనే ఆప్షన్ అక్కడ టెక్స్ట్ రావడం అనేది జరుగుతుంది ఒకసారి జస్ట్ మీకు ప్లే చేసి చూసారు కదా మీకు ఇలా నీట్ గా టెక్స్ట్ అనేది మీకు అందంగా డెకరేట్ అనేది అయిపోయింది అన్నమాట చూసారు కదా ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆబ్వియస్ గా ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత మోషన్ అన్నమాట మీరు ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు चूसर कदा जूम इन जूम आउट अने वीडियो की जूम लाले इत क्ली आ तर डन सेलैक्टे सरपोदन डन क्ली क्ली कदा तरह 3D एफेक्ट्स अन्ट मैं वीडियो पैन कोई एफेक्ट्स ब्रेक दी पटको ड्राग चेसको जस्ट प्ले चूपा చూసారు కదా మీ వీడియోస్ పైన ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అనే స్పెషల్ ఎఫెక్ట్స్ 3D లో ఉండేవి ఎఫెక్ట్స్ మీరు సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు విండోస్ వాడు మీకు ఇచ్చే ఈజీ ఎడిటర్ అన్నమాట తర్వాత మీ ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇలా ప్లస్ చేసి దీని ఇలా డ్రాగ్ చేయొచ్చు కాండ రొటేట్ కూడా చేయొచ్చు అన్నమాట మీ వీడియో షూపర్ దాకా సెట్ చేసుకోవచ్చు దీన్ని మీరు ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను ఒకసారి తీసేస్తున్నాను ఇది ఒక నిమిషం ఆగండి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు చూస్తారు కదా ఇలా మీకు లైవ్ అనేది వీడియో చివర దాకా అనేది వస్తుందన్నమాట చూసారు కదా మీరు ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎఫెక్ట్స్ లో ఇవన్నీ మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీ వీడియోస్ కి ఎలా పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే మీకు 3D ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ స్టిక్కర్స్ వీడియో పైన మీరు పెట్టుకోవచ్చు ఇలాంటి యానిమల్స్ బొమ్మలు గాని అలాంటి ఎఫెక్ట్స్ అయితే మీరు పెట్టుకొని ఆ తర్వాత మీరు డన్ అని క్లిక్ చేస్తే చాలు అది మీకు అక్కడ వచ్చేస్తుంది తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ గురించి చెప్పబోతున్నాను నేను ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా మన వీడియోస్ పైన మన కలర్ కి సంబంధించి ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అడ్వర్టైజర్ క్లాసిక్ అని ఒరిజినల్ అని ఇలా మీ ఒరిజినల్ అంటే ఇవి మన వీడియోస్ ఎలా అయితే ఉంటాయో మీకు ఒరిజినల్ గానే కనిపిస్తాయి అన్నమాట చూసారు కదా ఇవన్నీ ట్రై చేసుకుని మీ వీడియోస్ తగ్గట్టుగా కలర్ గ్రేడింగ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేయొచ్చు జస్ట్ మీరు ఇలా ప్లే చేస్తే సరిపోతుంది తర్వాత స్పీడ్ అనే ఆప్షన్ మన వీడియోస్ లో స్పీడ్ పెంచుకోవాలనుకోండి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఫాస్ట్ పెంచారనుకోండి మీ వీడియో ఫాస్ట్ గా అనేది అయిపోతుంది స్లో చేశారనుకోండి మన వీడియోస్ అనేవి స్లో అయిపోతాయి ఆ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఇది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు వీడియోస్ ని రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తున్నారు కదా టాప్ ఇచ్చేసరికి రొటేట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇందులో ఒకవేళ డిలీట్ అంటే మీకు ఈ ప్రాజెక్ట్ ఆ వీడియో వరకు డిలీట్ అనేది అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇలా పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మీ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి ఈ వీడియోస్ అన్ని రిమూవ్ అనేది అయిపోతాయి ఇక్కడ మీరు వీడియోస్ కి సౌండ్ ఎలా తగ్గించాలి అంటే మీ వీడియో మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ సౌండ్ అనే మీకు స్పీకర్ ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు తగ్గించుకోవచ్చు అలాగే మీరు సౌండ్ అనేది మొత్తం తీసేయచ్చు అన్నమాట వీడియోస్కి అలా ప్రతి ఒక్క వీడియోకి మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అన్నమాట మీకు సౌండ్ అనేది సరే కదా కావాలంటే మళ్ళీ ఇలా ఈజీగా మీరు పెంచుకోవచ్చు అన్నమాట మీరు ఎంతవరకు వినిపించాలి అనుకుంటే అంతవరకు మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి వీడియోస్కి మీకు ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసినప్పుడు విండోస్ 10 వాడు మీకు డిఫాల్ట్గా కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ఇచ్చాడు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని డన్ మీద క్లిక్ చేశారనుకోండి అది క్లిక్ అయిపోతుంది కస్టమైజ్డ్ ఆడియో అన్నమాట మనం యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ని అయినా లేదంటే మనం వాయిస్ ఓవర్ చేస్తున్న ఆడియోనైనా మీరు యాడ్ అనేది చేయొచ్చు జస్ట్ ఇలా దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేశారనుకోండి మీకు ఈజీగా డన్ అనేది అయిపోతుంది అన్నమాట ఒకవేళ మనం దీని మీద వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ సెర్చ్ చేయండి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ వాయిస్ రికార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా మీరు వాయిస్ని రికార్డ్ చేసుకుని మీరు అక్కడ పెట్టచ్చు అన్నమాట మీ వీడియోస్ కింద ఇక్కడ జస్ట్ ప్రెస్ చేశారు ఇక్కడ మీ వాయిస్ ఆటోమేటిక్గా మీది రికార్డ్ అనేది అయిపోతుంది జస్ట్ స్టాప్ కొట్టేస్తే ఆ తర్వాత మీరు
క్లోజ్ చేశారనుకోండి మీకు ఆబ్వియస్గా వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది దాన్ని మీరు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫినిష్ యువర్ వీడియో అని ఉంది మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి హై క్వాలిటీలో ఇక్కడ మీకు హై క్వాలిటీ 1080 పిక్సెల్ కనిపిస్తుంది కదా అలాగే 720 అలాగే 540 పిక్సెల్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏ ఫోల్డర్లో ఎక్స్పోర్ట్ చేయాలని అయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఆ ఫోల్డర్లో మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఈజీగా మీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఇలా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారనుకోండి వీడియో అంతా మీకు ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీ వీడియోస్ ఈజీగా మీకు ఎక్స్పోర్టింగ్ వచ్చి హై క్వాలిటీలో అయితే వస్తాయి చూస్తున్నారు కదా మీకు ఎక్కడ క్వాలిటీ అనేది ఎక్కడా తగ్గలేదు వీడియోకి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా దీని మీద వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మీ వీడియోస్ని అలాగే దీని మీద వాటర్ మార్క్ కూడా ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు ఇది కంప్లీట్ ఫ్రీ అన్నమాట మనం పీసీలో బాగా యూజ్ చేసుకోవచ్చు పీసీ ఎవరైతే వాడతారో వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ మనం తర్వాత వీడియోలో కలుసుకుందాం